हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल सत्यरवरी नेचुरल व्लॉग्स अंदर को अंदर फर्स्ट सब्सक्राइब चेसुकोंडी चेसुकोने वाळ्ळु चाला मंदी उन्नारु सो प्लीज ओकसारी वेळ्ळि सब्सक्राइब चेसुकोंडी पक्कने गंट सिंबल उंटदी दानि क्लिक चेस्ते आलन वस्तुंदी दानि क्लिक चेसि पेट्टारु अनुकोंडी नेनु पेट्टे प्रति वीडियो मीकु स्क्रीन पैन कनिपिस्तुंदी अन्नमाट ओकेना सो नेनु पेट्टे वीडियोस एवि कूडा मीरु मिस् काकुंडा चूडोच्चु ओकेना मरि ई वीडियोलोकि वेल्दां ఈరోజుతి మంచి మీకు హెయిర్ గ్రోత్ సీరం తీసుకొచ్చానండి ఓకేనా హోమ్ రెమెడీ అన్నమాట ఇది నేచురల్ గా మనం రెడీ చేసుకోవచ్చు అయితే చాలా మంది సీరమ్స్ ఎందుకు యూస్ చేస్తారంటే హెయిర్ మనకి చిక్కులు పడకుండా స్మూత్ గా సిల్కీ గా షైనీ గా రావడం కోసం చాలా మంది మార్కెట్ లో దొరికేవి చాలా చాలా వాడుతున్నారు ఏంటి చాలా ఉన్నాయి కదా అది ప్యాంటిన్ అని చెప్పేసి లినోలిన్ అని చాలా ఉన్నాయి రకరకాలుగా వావ్ ఇట్లా చాలా ఉన్నాయి సీరమ్స్ నాకైతే ఎక్కువ తెలియదు ఈ సీరమ్స్ గురించి ఎందుకంటే కొనను పెట్టను కాబట్టి సో నేను నేచురల్ గా సీరమ్ తీసుకున్నాను ఏంటంటే స్మూత్ అండ్ షైనీ హెయిర్ కోసమే వాడతారు బట్ ఇది అదొక క్వాలిటీ కాదండి అంటే అదొకటి యూస్ఫుల్ కాదు మనకి స్మూత్ గా ఉంటది హెయిర్ షైనీగా ఉంటది అండ్ మనకి హెయిర్ గ్రోత్ కూడా అన్నమాట చాలా మంది హెయిర్ ప్యాక్స్ వేసుకోవడానికి ఇష్టపడరు కదా సో పెద్దగా అది వేసుకొని అర్ధ గంట గంట ఉండాలి పెద్ద పని అని చెప్పేసి కొంతమందికి ఉంటది సో అలాంటి వాళ్ళకి కూడా హెయిర్ గ్రోత్ కి డైలీ వన్స్ లేకపోతే 2 టైమ్స్ అయినా ఇది మనం హెయిర్ కి స్ప్రే చేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా హెయిర్ గ్రోత్ చాలా ఉంటదండి ఓకేనా మీకు ఇది మేకింగ్ చూస్తే చాలా అర్థమైపోతుంది దీని యూస్ ఏందనేది ఇది చాలా మంది తెలిసిందే బట్ కొంతమంది తెలియకుండా ఉండొచ్చు సో దాన్ని నేను ఎలా రెడీ చేయాలో చూపించాను మీకు వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతది ఓకేనా ఇలాంటి స్ప్రే బాటిల్స్ దొరుకుతున్నాయి ఇలా మనం రెడీ చేసుకొని ఇందులో తీసుకున్నాం అనుకోండి ఇలా మనం స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట అయితే ఏంటంటే మనం డైలీ 2 టైమ్స్ కూడా యూస్ చేయొచ్చు కొంతమంది ఏంటంటే ఆయిల్ పెట్టుకుంటారు నాలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళేమో హెడ్ బాత్ చేసిన రోజు పెట్టుకోండి అంటే నైట్ స్ప్రే చేసుకోండి ఇలాగా అండ్ తెల్లారి ఆయిల్ పెట్టుకునే వరకు కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు వన్స్ ఆయిల్ పెట్టుకున్నామంటే మళ్ళీ రేపు హెడ్ బాత్ చేసుకునే వాళ్ళైతేనే నైట్ స్ప్రే చేసుకోండి ఓకేనా లేకపోతే ఆయిల్ పెట్టుకుని అలవాటు లేని వాళ్ళైతే 3-4 డేస్ డైలీ కూడా మనం దీని స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట మనం హెయిర్ మొత్తాన్ని ఇలా తీసుకొని ఇంకొక పాయగా ఇలా విప్పదీసుకుంటే ఇప్పుడు నాది ఆల్రెడీ హెడ్ బాత్ చేసి డ్రై అయిన హెయిర్ కాబట్టి మనం ఇప్పుడు డ్రై హెయిర్ మీదనే దీన్ని స్ప్రే చేసుకోవాలి ఓకేనా ఇలాగా మళ్ళీ ఆ ఒకటి మర్చిపోయిన సీరమ్స్ ఇవి హెయిర్ స్ప్రేస్ ఉంటాయి కదా చాలా వరకు ఏందంటే ఈ స్కాల్ప్ మాడికి పెట్టకూడదు ఎందుకంటే అవి కెమికల్ బేస్డ్ కాబట్టి మాడికి పెట్టకూడదు అని చాలా మంది అనుకుంటారు ఇది మన నేచురల్ అన్నమాట హెయిర్ గ్రోత్ కి నేచురల్ గా రెమెడీ మనం ఇంట్లో రెడీ చేసుకున్నాం కాబట్టి ఇంక ఇది మాడికి కొడితేనే అంటే స్కాల్ప్ కి మనం అప్లై చేస్తేనే మనకు హెయిర్ గ్రోత్ అనేది ఉంటది అన్నమాట మాడు నుంచే మనకి హెయిర్ పెరుగుతుంది కాబట్టి ఇది మాత్రం మనం తయారు చేసిన సీరం మాత్రం మాడికి అంటే స్కాల్ప్ కి మనం అప్లై చేసుకోవాలన్నమాట ఇదిగో ఇలాగా మొత్తం మాడికి తీసుకొని ఇలా స్ప్రే చేసుకోవాలి ఓకేనా ఇది చాలా నేచురల్ అన్నమాట ఓకేనా మనం ఏంటో అనుకునేవారు అంటే కొంతమంది రెడీ చేసుకోకుండా ఉంటారు సో ప్లీజ్ మీరైతే ఇది చూసాక వీడియో పూర్తిగా మొత్తం చూసి మీరు రెడీ చేసుకొని వాడతారని అయితే అనుకుంటున్నాను హెయిర్ సీరమ్స్ మాత్రం కొనకండి హెయిర్ స్ప్రే హెయిర్ సీరమ్స్ ఇలాంటివి ఇంకా నేచురల్లీ చాలా చాలా మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు ఇది తీసుకొచ్చాను అనమాట మీరు ఇది రెడీ చేసుకొని యూజ్ చేయండి హెయిర్ ప్యాక్ సిస్టమ్ లేని వాళ్ళు కూడా ఇది చాలా బెస్ట్ అండి వాళ్ళకైతే హెయిర్ ప్యాక్లు వేసుకొని తయారు చేసుకొని పెట్టుకోలేని వాళ్ళు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కానీ ఓపిక లేని వాళ్ళు కానీ ఇది చాలా బెస్ట్ అనమాట ఓకేనా మీరందరూ అయితే మీరు కూడా రెడీ చేసుకొని వాడతారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకేనా ప్లీజ్ మరొకసారి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం ఎవ్వరు మర్చిపోకూడదండి ఓకేనా ప్లీజ్ వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి వీడియోని ఓకేనా ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తుంటాను ఇక ఉంటాను నెక్స్ట్ లో కలుద్దాం బాయ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ నేచురల్ సీరం ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ఓకేనా ఇది సీరం అనే మళ్ళీ మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా ఉపయోగపడుతుందండి చాలా మంది తెలిసిందే మెంతులు ఫెనగ్రిక్ సీడ్స్ కొన్ని తీసుకుంటున్నాను నేను దీంట్లో కొన్ని వాటర్ పోద్దాము ఒక 1 అవర్ సేపు ఇలాగే నానివ్వాలి ఓకే ఇది ఒక 1 అవర్ సేపు నానబెట్టాను అన్నమాట సో మెంతులైతే ఇలా మొత్తం మొత్తం ఉబ్బినట్టుగా అయిపోయాయి సో ఈ వాటర్ ని మనం సెపరేట్ చేసుకోవాలి సారీ మళ్ళీ స్టార్ట్ చేయి ఓకే ఫ్రెండ్స్ మనకైతే 1 అవర్ సేపు ఇవి నానబెట్టాను నేను మెంతి సీడ్స్ అన్నమాట సో మనకి మొత్తం ఇలా అయిపోయాయి ఇప్పుడు వాటర్ ని మనం సెపరేట్ చేసుకోవాలి
చూడండి ఏ కలర్ లోకి వచ్చాయి వాటర్ చాలా మంది వీటినే ఇంకా హెయిర్ స్పాగా అండ్ హెయిర్ సీరం గా వాడుతున్నారు బట్ నేను అలా కాదండి ఇంకొకటి ఉంది మనకి ఈ వాటర్ ని ఇలాగే పక్కన పెట్టేయండి మనకి మిగిలిన మెంతి సీడ్స్ ఉన్నాయి కదా ఇవి నానబెట్టినవన్నీ మిక్సీ జార్ లో వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వీటిని మిక్సీ పట్టు చూపిస్తాను నెక్స్ట్ ఏం చేయాలనేది ఓకే ఇదైతే మిక్సీ పట్టుకున్నాను బట్ తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇంకొంచెం మెత్తగా అవనట అనిపిస్తుంది అందుకే నేను మళ్ళీ దీన్ని ఇదిగో చిన్న రోల్ ఉంటుంది కదా దాంట్లో మొత్తాన్ని తీసుకుంటున్నాను అన్నమాట దీంట్లో తీసుకొని ఇంకొంచెం మిక్స్ చేస్తాను దీంతోని ఓకే మొత్తానికి అయితే నేను దీంట్లో రోల్ లో మిక్స్ చేసుకున్నాను నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ముందుగా తీసుకున్నాం కదా వడగట్టాం కదా వాటర్ ఈ వాటర్ ని కూడా ఇందులోనే తీసుకుంటున్నాను అన్నమాట నేను ఒకసారి మళ్ళీ ఇలా మిక్స్ చేయండి ఒక 5 మినిట్స్ ఇలాగే వదిలేయండి దీన్ని ఓకే ఫ్రెండ్స్ ఒక 5 10 మినిట్స్ అయితే నేను పక్కన పెట్టాను ఎందుకంటే ఆ వాటర్ లో కూడా మనం మొత్తం దీని పేస్ట్ చేసాం కదా ఈ మెంతులకు ఉన్న గుణం మొత్తం వాటర్ లోకి దిగిపోవాలని చెప్పేసి నేను మొత్తం మిక్స్ చేశాను అన్నమాట ఓన్లీ నానబెట్టిన వాటర్ తీసుకుంటే ఉంటుంది దాని పవర్ కూడా ఉంటుంది బట్ ఇలా చేసుకుంటే ఇంకెక్కువగా మనకి గ్రోత్ ఉంటుంది ఇంకెక్కువ రిజల్ట్ ఉంటుంది అన్నమాట అందుకే ఇలా తీసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు మనం దీన్ని అంతటిని మళ్ళీ వడగట్టుకోవాలి గ్లాస్ లో కానీ దేంట్లోకైనా వడగట్టుకోండి ఇప్పుడు కరెక్ట్ మనకి దిగుతుంది అన్నమాట దీనికి కరెక్ట్ గుణం ఉన్న వాటర్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది మనకి ఈ మెంతి సీడ్స్ సంబంధించిన వాటర్ అంతా ఇందులోకి వస్తుంది చూడండి మొత్తానికి అయితే మనకి గ్లాస్ నిండా వచ్చింది అన్నమాట ఈ మెంతి జ్యూస్ ది సో ఇదంతా పిప్పి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇలాంటి స్ప్రే బాటిల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు చాలా మందికి అందుబాటులో ఉంటున్నాయి సో నేను ఆ స్ప్రే బాటిల్స్ లో తీసుకుంటున్నాను అన్నమాట దీన్ని మనకి వీలుగా స్ప్రే చేసుకోవడానికి వీలుగా ఉంటుంది సో ఓకేనా నేను దీనిలోకి ఫిల్ చేసుకుంటున్నాను సో మొత్తానికైతే నేను ఇందులో ఫిల్ చేసుకున్నాను చూడండి ఇది అసలైన మొత్తం మెంతి సీడ్స్ జ్యూసి వాటర్ అన్నమాట ఇవి ఓకేనా ఇవి మనం స్ప్రే చేసుకోవచ్చు ఇగో ఇదిగో ఇంత మనకి చిక్కగా ఉండాలన్నమాట అంటే మనం కరెక్ట్ వేలో చేసాం ఇది ఓన్లీ నానబెట్టిన వాటర్ తీసుకుంటే ఎక్కువ మనకు తక్కువ ఉంటుంది రిజల్ట్ సో ఇదైతే బాగా రిజల్ట్ ఉంటుంది ఓకేనా మొత్తానికైతే నేను ఇందులో ఫిల్ చేసి పెట్టుకున్నాను ఇది మనం యూజ్ చేస్తే చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటుందండి ఓకేనా మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ చాలా ఈజీగా మనం ఇది 1 వీక్ 10 డేస్ కూడా నిల్వ చేసుకోవచ్చు ఇంకెక్కువ రోజు కూడా నిల్వ చేసుకోవచ్చు బట్ వీక్లీ వన్స్ చేసుకుంటే బెటర్ అని నా సజెషన్ ఓకేనా దీన్ని డైలీ మనం తలకి నైట్ టైం కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ కానీ 1 ఆర్ 2 టైమ్స్ మనం స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా